హాయ్ హలో నమస్తే, నా తెలుగు బంధువులకు స్వాగతం. ఇప్పుడు మీరు ఏంటంటే, ఇది ఒక రోడ్డు సర్కిల్ ఉంటుంది కదా మనకు, అలాంటిది ఒక రోడ్డు ఎడారిలో అనమాట. రోడ్డు సర్కిల్ ఇక్కడ చూడండి ఎలాగుందో. ఈ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం స్ప్రింక్లర్ పెట్టేశారనమాట వాటర్ సప్లైకి. లోపల వెళ్తే మనం పాత సినిమాల్లో చూస్తాం కదా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మన కృష్ణ గారు, అదేవిధంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పాత సినిమాల్లో ఇట్లా పార్కులో చూసింటాం మనం. చుట్టూ రౌండ్ మనం నడవడానికి బాగా ఉంటుంది, దారి ఉంటుంది రౌండ్ రౌండ్గా. ఇది మధ్యలోకి వెళ్ళడానికి దారి అనమాట. చూడండి స్ప్రింక్లర్లు పెట్టేస్తారు ఎక్కడ చూసినా నీళ్ళ సప్లైకి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, లోపల మధ్యలో పక్షులు వచ్చి అక్కడ ఉండి సేద తీర్చుకొని నీళ్లు తాగడానికి ఒక ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకి వాటి గింజలు కూడా అక్కడే వేశారనమాట. ఆ పక్కన క్యాన్లో ఉండే వాటర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అయిపోతే పోయడానికి అనమాట. ఎందుకంటే ఎడారిలో వాటర్ దొరకవు కదా, కాబట్టి ఈ ఫెసిలిటీ పెట్టారనమాట. చూడండి ఈ విధంగా పెట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చుట్టూ రౌండ్గా ఉంటాయి చెట్లు, బాగా పక్షులు వచ్చి వాళ్ళడానికి. చూడండి వాటర్ ఫెసిలిటీ ఎంత బాగా పెట్టారు. మట్టి గిన్నెల్లో మట్టి కుంపట్లాగా ఉంది ఇది. మామూలుగా అక్కడ కూర్చోవడానికి అవి కింద చూస్తే మీరు గింజలు కూడా అక్కడే వేస్తారనమాట అవి తినడానికి పక్షులు వచ్చి. ఇది నిజంగా చెప్పాలంటే ఎడారిలో పక్షులకి ఇది మంచి ఉపయోగం. చూడండి గింజలు కూడా వేశారు అక్కడ, అది వాటర్ అయిపోతే మళ్ళీ ఫిల్ చేయడానికి. దీని మెయింటెనెన్స్ ఉంటారు, ఒకరు ఉంటారు రోజు వచ్చి చూస్తారనమాట. ఎంత బాగుంది కదా, ఎడారి మధ్యలో ఉందన్నమాట ఇది, మెయిన్ రోడ్లో వెళ్ళడానికి. అక్కడ ఒక సర్కిల్ లాగా క్రియేట్ చేసి ఈ విధంగా పార్క్ పెట్టారు. చుట్టూ తిరగడానికి, రౌండ్ రౌండ్గా తిరగడానికి చాలా బాగుంది. బయటంతా పచ్చగడ్డి, చాలా బాగా డిజైన్ చేసినారు. అది పాత సినిమాలో చూసింటాం మనం ఇలాంటివి. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. జై హింద్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి.